సిఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంజయరాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని, అందుకే పార్టీ తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఏపీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయము. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాద్ లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీజీ కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయం పూర్తిగా తోడ్పాటుని సహకారాన్ని అందించిన హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిక గారికి, మరి ఈ పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ దళిత పూర్తి దళిత వ్యతిరేకంగా